సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కర్రసాములో అద్భుతంగా రాణిస్తున్నారు ఆ చిచ్చర పిడుగులు. బడికెళ్ళే వయసులోనే కర్ర పట్టుకొని కదన రంగానికి సై అంటున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పతకాలు పట్టుకొస్తున్నారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ అదరగొట్టి స్వర్ణ పతకాలు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో కర్రసాముకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తామంటున్న ఆ యువ కిరటాలు ఎవరు? వారి కథేంటో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారుగా ఈ చిన్నారులు కర్రను ఎలా తిప్పుతున్నారో. చాలా ముచ్చటగా ఉంది కదా. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అదరగొడుతున్నారు. పాఠశాల రోజుల నుంచే ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు వీరంతా. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానం సంపాదించి కర్ర తిప్పడంలో ఫళా అనిపించుకున్నారు తెలుగు క్రీడారత్నాలు. ఈ చిన్నారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరంతా చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ క్రీడల్లో ఒకటైన ఈ కర్రసాముపై ఆసక్తితో సాధన చేస్తున్నారు. వీరి ఆసక్తులు గమనించిన తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ఇంకేముంది, తరగతిలో పాఠాలు వింటూనే సాయంత్రం సమయాల్లో ఇలా కర్ర తిప్పుతున్నారు. ఇటీవల విజయవాడ మాస్టర్ మైండ్ స్కూల్లో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము పోటీలో వీరంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్ 6 నుంచి అండర్ 19 కర్రసాము క్రీడలో 6 రాష్ట్రాల యువ క్రీడాకారులు భాగస్వాములయ్యారు. ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన సాయి కుమార్ కర్రసాము సింగిల్స్ లో స్వర్ణ పతకం కావసం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానం సాధించింది. సిల్బమ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. సింగిల్ స్టిక్ ఈవెంట్లో గోల్డ్ కొట్టాను. ఆర్ట్స్ అనేది ఏది నేర్చుకున్నా మన బాడీకి చాలా సపోర్ట్ ఇస్తుంది. మనకు వచ్చే ఏ ఆర్ట్ అయినా, అది మార్షల్ ఆర్ట్స్లో బాక్సింగ్ అయినా, కిక్ బాక్సింగ్ అయినా, కరాటే, కుంఫు ఏదైనా కానీ, మన ఆర్ట్ నేర్చుకుంటే మన బాడీ అయినా కానీ మన మైండ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. మేము గత 3 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాము. పోయిన సంవత్సరం నేషనల్స్కి వెళ్ళాము. నేను బ్రాంజ్, ఇతను మళ్ళీ గోల్డ్ తెచ్చుకున్నాడు. ఈసారి మొన్న సింగిల్ ఈవెంట్స్ అనే జరిగాయి ఇక్కడ, అక్కడ కూడా మళ్ళీ బ్రాంజ్ అండ్ గోల్డ్ అనేవి మేము స్థాపించుకున్నాము. సులభం అనేది ఎన్నో వేల వందల సంవత్సరాల నుంచి అయ్యే ఒక ఆర్ట్ ఫామ్. ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడానికి మేము నిజంగా అయితే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, టు బి మోర్ ఆనెస్ట్. ఇది నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఉన్న అజిలిటీ అనేది కానీ, కాన్ఫిడెన్స్ అనేది కానీ, స్పీడ్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరిగి దానితోని వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారని. 2 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో కర్రలు పట్టుకుని ఆకట్టుకునేలా వారు చేసిన విన్యాసాలకు పలువురు ప్రశంసలు కురిపించారు. ఏకాగ్రత పెరగడానికి, ఆత్మరక్షణకు, ధైర్యానికి కర్రసాము ఎంతో దోహదం చేస్తుందని క్రీడాకారులు చెబుతున్నారు. ప్రధానంగా బాలికల ఆత్మరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నమస్తే, నా పేరు వరేణ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది నా సెకండ్ టైం సిలంబం నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు ఈ స్పోర్ట్ కొత్తగా కమప్ అయింది కాబట్టి ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు రికగ్నిషన్ కొంచెం ఎక్కువైతుంది. మిగతా స్పోర్ట్స్, క్రికెట్, ఖోఖో, లేకపోతే ఇంకేదైనా స్పోర్ట్స్తో దీన్ని పోలిస్తే దీంతో మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకా ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. గర్ల్స్కి ఇది ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయినా లేకపోతే ఇంకెక్కడైనా చాలా పనికొస్తుంది. నేను సిలంబం 4 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. నేను సెల్ఫ్ డిఫెన్స్, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నేర్చుకుంటున్నాను. నా ట్రైనింగ్ ఇంకా కోచెస్ అందరూ హైదరాబాద్ నుంచి. నేను ఇప్పుడు అండర్ 17 కేటగిరీలో ఇక్కడ కాంపిటీషన్కి వచ్చాను. నేను ఒక 3 మంత్స్ అప్పటి నుంచి నేర్చుకుంటున్నా. నేర్చుకోవడం వల్ల నాకున్న స్ట్రెస్, ఎంత ఫీల్ అవుతున్నానో స్టడీస్లో, అది తగ్గుతుంది. నేను దీనివల్ల నాకు సెల్ఫ్ డిఫెన్స్ ఉంది.
చిన్నారులు సైతం ఈ క్రీడలో కర్ర తిప్పిన దృశ్యాలు చూస్తే కళ్ళు ఔరా అనాల్సిందే. అలానే ఆత్మరక్షణతో పాటు మంచి ఉద్యోగాల సాధనకు ఇది దోహదం చేస్తుందని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది నేర్చుకోవడం వల్ల నాకు బాగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నాయి. అదే కాకుండా నా సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. ఇది చేయడం వల్ల మనం చాలా హెల్దీగా ఉంటున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా మోటివేట్ చేసి మా మేడంని వచ్చి క్లాసెస్ తీసుకోమని చెప్పాము. స్టడీస్లో కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏమన్నా స్కాలర్షిప్స్కి వాటికి అప్లై చేసుకోవచ్చు. వీటి వల్ల మనకి జాబ్స్కి వాటికి యూజ్ అవుతుంది. మన కాలేజెస్లో వాటికి ఫ్రీ సీట్స్ లాంటివి వస్తాయి. స్పోర్ట్స్ కోటాలో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇది సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం చాలా అవసరం ఆడపిల్లలకి. మా నాన్నగారు నాకు నేర్పించారు దీన్ని. నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. 8 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి నేను 18 ఇయర్స్ వచ్చిన తర్వాత నుంచి కోచింగ్ స్టార్ట్ చేశాను దీనిలోని. ఇందులోని ఏంటి అంటే మెయిన్లీ సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్ కూడా యాడ్ అవుతుంది. ఉదయాన్నే లేచి డైలీ ప్రాక్టీస్కి వెళ్ళి కైండ్ ఆఫ్ డిసిప్లిన్ లేనిదే మనం ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళలేము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్లోని వర్క్ అవుతుంది గేమ్ అంతానా. బికాస్ కర్ర తిప్పడమే కాకుండా అడుగుతో పాటు చేయాలి కాబట్టి యువర్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ కూడా బోత్ ఒకేసారి యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ దీని గురించి రికగ్నిషన్ తీసుకుంటే కానీ తమిళనాడులోని 3% అయితే జాబ్ కోట ఉన్నది. ఇప్పటి వరకు ఏపీకి అయితే ఇంకా రాలేదు. గవర్నమెంట్ కానీ మాకు సపోర్ట్ ఇవ్వగలిగితే మాత్రం విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ధైర్యం, ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతోంది. దాంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ క్రీడను నేర్చుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సంప్రదాయ క్రీడల్లో మరిన్ని పథకాలు సొంతం చేసుకుని దేశం గర్వించదగ్గ కర్రసాము క్రీడాకారులుగా రాణిస్తామని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.